హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త రియల్ హర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. శంఖచూర్ని పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. ఇక సావన్ ప్రవర్తన చూసి భయపడినటువంటి గ్రామస్తులతో పాటు అతని భార్య పిల్లలు అందరూ కూడా వెంటనే బయటకు పరిగెత్తడం జరిగింది. ఇక బయటకు వచ్చిన గ్రామస్తులు సావన్ భార్యతో, ఇలా చూడమ్మా, మీ ఆయన ప్రవర్తన అసలేమీ మామూలుగా లేదు. ఎందుకంటే తానెంతో భయంకరంగా మారిపోయాడు. తనను చూస్తుంటేనే మాకు వణుకు పుడుతుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా, అప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయన వెంటనే ఆ గుంపు నుండి వాళ్ళ ముందుకు వచ్చి, సరే మనమందరం కూడా భయపడుతూ ఉంటే ఈ సమస్యకి ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు. ఇప్పుడు దీనికే ముందు పరిష్కారం ఆలోచించాలి అని అనగా, సరే మీరు చెప్పిన మాట కూడా బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు మనం ఏం చేద్దాం అని అనేసరికి, చేయటానికి ఏముంది, మన సావర్ని ఆవహించింది ఏదో భయంకరమైన దుష్టశక్తి. దాని నుండి అతన్ని కాపాడాలంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే ముందుగా దాని ఎదురుగా కూడా మనం నిల్చోలేము. అంత భయంకరమైంది. మరి ఇప్పుడు సావర్ని ఎలా ఎదుర్కోవాలి? దానికి ఒకటే ఒక మార్గం ఉంది. ఎవరైనా మంత్రశక్తులు తెలిసిన వాళ్ళు ఉంటే, లేదా ఏదైనా స్వామీజీని కలవాలి. అవును, నిజమే, ఇప్పుడు స్వామీజీనే కలవాలి. అయినా ఇప్పటికిప్పుడు ఆ స్వామీజీ ఎక్కడుంటారు అని అంతా మాట్లాడుకుంటూ ఉండగా, ఎందుకో మన ఊరు చివర మర్రి చెట్టు దగ్గర ఆ అఘోరి బాబా ఉంటారుగా, ముందుగా ఆయన మనం కలుద్దాం, ఒకవేళ ఆయన దీనికి పరిష్కారం ఏమైనా చూపిస్తారేమో అని పెద్ద ఆయన బదులిచ్చాడు. సరే అయితే వెంటనే వెళ్ళి అఘోరాన్ని కలవాలి అని సావన్ భార్య వైపు చూస్తూ, ఇలా చూడు తల్లి, మాలో కొంతమంది మీతో పాటు తోడుగా వస్తాం, అలాగే మీరంతా కలిసి అక్కడికి వెళ్ళండి, ఆ అఘోరాన్ని కలవండి అని సావన్ భార్యతో చెప్పారు. సరే అండి, అలానే చేస్తాం. ఇంకో విషయం అమ్మా, నువ్వేమీ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సావన్ని మేమిక్కడ జాగ్రత్తగానే చూసుకుంటా, నువ్వు వెళ్ళి జరిగిందంతా కూడా ఆయనతో వివరంగా చెప్పు అని అన్నారు. ఇక చెప్పినట్టుగానే కొంతమంది గ్రామస్తులు, అలాగే సావన్ భార్య, పిల్లలు వాళ్ళంతా కలిసి అఘోర దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అఘోర మర్రి చెట్టు కింద ఒంటి నిండా విభూతి పోసుకొని తెల్లని రంగులో కనిపిస్తున్నాడు. అలాగే తన జడ మొత్తం జటలు కట్టి ఉంది. అతను ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఓం నమశివాయ అని శివనామస్మరణ చేస్తూ ఉన్నారు. ఇక సావన్ భార్యతో పాటు గ్రామస్తులు ఆ అఘోరాకు ఎదురుగా వెళ్ళగానే వెంటనే అతను గట్టిగా నవ్వారు. ఏంటి, సమస్యతో ముందుకొచ్చారా అని అన్నారు కళ్ళు తెరిచి. ఆ మాట వినేసరికి అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అదే, సమస్య ఏంటో అంత చెక్కటం లేదు కదా అని అన్నారు. అవును స్వామి, అసలు సమస్య ఏంటో తెలియటం లేదు. వాడు మీతో ఏమైనా మాట్లాడా అని అన్నారు. లేదు, తాను మాతో ఏమీ మాట్లాడటం లేదు. కనీసం పేరైనా చెప్పాడా అని అన్నారు. లేదు స్వామి, పేరు కూడా చెప్పలేదు. లేదు, మీకెవ్వరికీ కూడా అది చెప్పనివ్వదు. ఎందుకంటే మీరు దాని ముందు పిల్ల కుంకలు, మీరంతా చాలా చిన్నవాళ్ళు. అది సామాన్యమైనది కాదు. కొన్ని వందలు వేల సంవత్సరాలు వయసు కలిగినటువంటి శంఖచూర్ణి పిశాచి, అదేరా శకూచిని అని బదులిచ్చారు. ఏంటి స్వామి మీరు మాట్లాడేదే, శంఖచూర్ణియా, ఈ పేరును మేమెప్పుడు వినలేదు. అవును, ఈ పేరు మీరో కాదు చాలామంది విని ఉండరు. అది సామాన్యమైన పిశాచి కాదు, ఎంతో శక్తి కలదే. అయినా స్వామి, మేమిక్కడికి సమస్యతో వచ్చామని మీకెలా తెలుసు? పైగా చూడకుండానే దాని గురించి మాతో చెప్తున్నారు, ఎలా అని అడిగేసరికి, అంతా ఈశ్వరిచ్ఛ, పైన శివుడు చెప్తాడు, కిందన మేము చెప్తాం, అంతకుమించి ఏమీ మాట్లాడొద్దు అని అన్నారు అఘోర.
సరే స్వామి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. ఏమీ లేదు, ఎందుకంటే ఈ రాత్రి దానికి చాలా శక్తి ఉంటుంది, దాన్ని నిద్రించడం చాలా కష్టం, అసాధ్యం. ఒకవేళ ఎవరైనా మంత్రగాడు కానీ తాంత్రికుడు కానీ దానిని ఇప్పుడు ఎదిరించాలని చూస్తే మాత్రం వారి చావును వాళ్ళే కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అవునా స్వభి, అంత శక్తిమైందా? అయితే ఈ రాత్రి ఏం చేయాలంటారో? ఇప్పటికిప్పుడంటే దానికి ఎదురెళ్ళటం కష్టం కాదు, కానీ నేను ఒకే ఒక పని చేయగలుగుతాను అని అన్నారు. ఏంటి స్వభి అని అనేసరికి నేను నా శక్తినంతా ఉపయోగించి ఈ రాత్రి కొద్దిసేపటి వరకు మాత్రమే దాన్ని కట్టడి చేయగలుగుతాను. సరే స్వామి, మీకేదనిపిస్తే అదే చేయండి, మమ్మల్ని కాపాడండి, మిమ్మల్ని నమ్ముకున్నాం అని అన్నారు. దీన్ని మొత్తానికి అంతం చేయటం నా వశం కాదు, మా గురువు గారితో పాటు ఇంకా చాలామంది అఘోరాలు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నాతో పాటు వారంతా కూడా కలిస్తేనే మేము దీన్ని అంతం చేయగలుగుతాం. ఇక ఆలస్యం చేయొద్దు, పదండి అని ఆ స్వామీజీ ముందు నడుస్తూ ఉన్నారు. ఇక సావన్ భార్య, పిల్లలు, అక్కడికి వెళ్ళిన గ్రామస్తులు కూడా అతని వెంట నడుస్తున్నారు. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు సావన్ యొక్క ఇల్లు ఎక్కడ ఉంది అన్న విషయం వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఆ స్వామీజీ మాత్రం సావన్ ఇల్లు ముందు తనకేదో తెలిసినట్టుగా అలానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మార్గం మధ్యలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణ చేస్తున్నారు. ఇక సావన్ యొక్క ఇంటికి నేరుగా వెళ్ళటం జరిగింది. ఇక తాను సావన్ యొక్క ఇంటికి ఎదురుగా వెళ్తే తన ద్వార బంధానికి ఎదురు నించొని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న విభూదిని తీసి ఆ ఇంటి ద్వారం మీదకు విసిరేసరికి అంతవరకు ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న సావన్ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి భయంకరంగా అరిచి తన నాలుకను బయటకు తీసి గట్టిగా అరిచి ఒక్కసారిగా బయటకు ఎగిరిపోయాడు. ఇక అప్పుడే ఆ స్వామీజీ తన మెడలో ఉన్న రుద్రాక్షమాలను తీసి ఇంటి మీదకు విసిరేయటం జరిగింది. ఇక దాని ప్రభావంతో సావన్ ఎవరో విసిరుకుట్టినట్టుగా వెనక్కి పడిపోయాడు. కానీ అతనిలో కోపం అస్సలు చల్లారలేదు. అత్యంత ఘోరంగా అరుస్తూ స్త్రీ గొంతుతో మాట్లాడుతూ సావన్ భార్య వైపు భయంకరంగా ఉరిమి చూస్తూ, వసే, నిన్ను నా జోలికి రావద్దని చెప్పా కదా, ఎవడో స్వామీజీని తీసుకువచ్చి నన్ను ఇక్కడి నుండి పంపిద్దాం అనుకున్నావా? అది నీ వల్ల కాదు, వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఇలాంటి వాళ్ళు వందల మంది వచ్చినా సరే నన్నేం చేయలేరు అని వికృతంగా నవ్వింది. ఇక అతని నవ్వు చూసి అందరూ భయపడి హడలిపోయారు, వెనక్కి జరిగిపోయారు. కానీ అఘోర మాత్రం ఆ పిశాచిని చూస్తూ, వసే పిశాచమా, ఇలా చూడు, అమాయకులు పట్టి పీడించటం కాదు అని అన్నాడు. ఇక వెంటనే సావన్లో ఉన్న ఆ పిశాచి గట్టిగా అరుస్తూ, నువ్వేం చెప్పినా సరే వీడిని అస్సలు విడిచిపెట్టను, ఇప్పటికే ఎన్నో ప్రాణాలు నాతో పాటు కలుపుకున్నాను, నా స్థావరానికి దగ్గరగా వచ్చిన వాళ్ళనే విడిచిపెట్టను, అలాంటిదే వీడేకంగా నా స్థావరానికి నేనుండే చెట్టు పైకి వచ్చాడు, ఎలా విడిచిపెడతాను అని భీకరంగా మాట్లాడింది. నువ్వు ఇంటి నుండి అడుగు తీసి బయటకు పెట్టలేవు, జాగ్రత్త అని స్వామీజీ హెచ్చరించి వాళ్ళందరితో ఇలా చెప్పారు. ఇలా చూడండి, నేను ఇంకా చాలామంది అఘోరాలతో పాటు మా గురువుగారిని కూడా ఇక్కడికి తీసుకువస్తారు, అప్పుడు దీన్ని మనం కట్టడి చేయగలం. అంతవరకు ఈ పిశాచి మాయను మీరు పట్టించుకోకూడదు, ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అది మిమ్మల్ని లోపలి రప్పించడానికి ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తుంది, మిమ్మల్ని మభ్యపెడుతుంది, భయపెడుతుంది, బతిమాలుతుంది. ఒకవేళ మీరు కనుక దగ్గరికి వెళ్ళారంటే మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కూడా కాదు, జాగ్రత్త సుమా అని చెప్పారు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం, మేమెవరం కూడా లోపలికి వెళ్ళాం అని అన్నారు. కాసేపటికి అఘోర అక్కడి నుండి నడుచుకుంటూ ఊరి పొలిమేర వైపుగా వెళ్ళిపోవటం జరిగింది. ఆయన తనకు తెలిసిన మరికొంతమంది అఘోరాలతో పాటు వాళ్ళ గురువుగారిని కూడా తీసుకువద్దామని తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఒకవైపు సావన్ని ఆవహించి ఉన్న ఆ పిశాచి ఇంటి దగ్గర పిల్లలు, తన భార్య, కొంతమంది గ్రామస్తులంతా కూడా ఇంటి చుట్టూ గుమ్ముగుడు కూర్చున్నారు. కాసేపు గడిచిన తర్వాత సావన్ ఉన్నటువంటి తన ఇంట్లో నుంచి
ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని చూస్తే అప్పుడే సావన్ మామూలుగా భార్య తన భార్యను పిలుస్తూ, ఏమే నాకు చాలా దాహంగా ఉంది, కాసి నీళ్ళేస్తావా అని అన్నాడు. అలా చాలాసేపు అంటూనే ఉన్నాడు. ఇక సావన్ భార్య తన భర్త మాటలు వినేసి ఒక్కసారిగా ఆందోళన గురైతే, నీళ్ళడుతున్నారు, నేను వెళ్ళి నీళ్ళిస్తాను అని ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే గ్రామస్తులు, వద్దమ్మా వెళ్ళొద్దు, ఇప్పుడు పిలుస్తోంది నీ భర్త కాదు ఆ పిశాచి, ముందే స్వామీజీ చెప్పారు కదా అస్సలు లోపలికి వెళ్ళొద్దు, పిలుస్తోంది నీ భర్త కాదు తల్లి జాగ్రత్త అని అన్నారు. ఇక మళ్ళీ ఇంట్లోంచి చాలా దాహంగా ఉంది, దాహానికి చచ్చిపోయేలా ఉన్నారు, అది మనం వదిలేసి వెళ్ళిపోయితే లోపలికి రా నైల్ ఇవ్వు అని అన్నాడు. సావన్ భార్య ఒక్క అడుగు కూడా ముందుకు దిగలేదు. అలా నీళ్ల కోసం తప్పిస్తూ దాహం దాహం అని అంటూ ఉన్న సావన్ ఒక్కసారిగా మళ్ళీ భయంకరంగా అరిచాడు. పిలుస్తోంది నిన్నే కదా లోపలికి రా అని అన్నాడు. లేదు నేను లోపలికి రాడు అని అనగానే, లోపలికి రావా, సరే చూడు నీ భర్తను ఇక్కడే ఏం చేస్తానో చూడు అని పిశాచ తత్వాన్ని మొదలుపెట్టి ఒక్కసారిగా సావన్నే పక్కకు విసిరుకొట్టింది. ఇక సావన్ భార్య ఆ దృశ్యాన్ని చూసి అల్లాడిపోయింది. గ్రామస్తులు మాత్రం, వద్దు అసలు నువ్వు లోపలికి వెళ్ళొద్దు, అదంతా దాని మాయ, అంత అబద్ధం, నువ్వేదీ నమ్మొద్దు అని చెప్పారు. కొద్దిసేపటికి సావన్ మళ్ళీ పైకి లేచి పక్కనే ఉన్నటువంటి దూలానికి తన తలను వేసి మోదుకోవడం మొదలుపెట్టాడు. ఇక తన తల చినిగి నుదిరి నుండి రక్తం చిందుతుంది. ఇక ఆ దృశ్యాన్ని చూసి తాను తట్టుకోలేకపోయింది, ముందుకు వెళ్ళాలనుకుంది. అప్పుడే గ్రామస్తులు కొంతమంది వెంటనే తనని అడ్డుకున్నారు. ఏంటి నువ్వు చేస్తున్న పని, అస్సలు వెళ్ళొద్దని చెప్పారుగా అని అంటూ ఉండగా, ఇక సావన్ మళ్ళీ అప్పుడే, నన్ను కాపాడు నన్ను కాపాడు, నన్ను చంపేస్తుంది, దయచేసి నువ్వు లోపలికి రా, అప్పుడు కానీ ఇది నన్ను వదిలిపెట్టదాం అని అదో రకంగా మాట్లాడుతూ ఉండగా, ఇక అదే సమయంలో ఆ అఘోరాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే అతను ఆ అమ్మాయిని వెనక్కి లాగేసి ఇలా అన్నారు, ఇలా చూడు, ఇంతవరకు ఎన్నో రకాల ఆటలాడా, ఇక నీ ఆటలు కట్టుపెట్టు, మర్యాదగా నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, లేదంటే మేమే మిమ్మల్ని అంతం చేస్తాం అని అన్నారు. లేదు అస్సలు విడిచిపెట్టను, వెళ్ళే ప్రసక్తే లేదు, మీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నా శక్తి ముందు మీరెవరూ ఏమీ చేయలేరు అని అంతే. పిచ్చి పిశాచమా, ఆ పరమశివ శక్తిని శంకిస్తున్నావా, అయితే చూడు అని చెప్పి ఆ అఘోరాలంతా కూడా కలిసి ఒక వలయంలో ఏర్పడి మంత్రాలను చదువుతూ ఉంటే, ఇక లోపల ఉన్నటువంటి సావన్ రూపంలో ఉన్న ఆ భయంకరమైన పిశాచి అరుస్తూ ఉవ్వెత్తున ఎగురుపడింది. ఇక అప్పటికే గ్రామస్తులకు అర్థమైతే ఆ పిశాచి ఎంత ప్రమాదకరమైందో. అఘోరాలంతా కూడా కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ వలయంలో ఓ పెద్ద ముగ్గురు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అఘోరాలు లోపలికి వెళ్ళి ఆ పిశాచాన్ని, సావన్ రూపంలో ఉన్న ఆ పిశాచాన్ని బలవంతంగా తీసుకువచ్చారు. ఇక ఆ అఘోరాలు చూస్తూ సావన్ని ఆవహించి ఉన్న ఆ పిశాచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి గట్టిగా అరుస్తూ భయపెట్టాలని చూసింది. కానీ అక్కడ ఉన్న అఘోరాలు అస్సలు చనకనే లేదు. కొద్దిసేపటికి వాళ్ళ పిశాచాన్ని తీసుకువచ్చి ఆ ముగ్గులో పడేశారు. ఇంకా అది ముగ్గులోకి రాగానే సావన్ ఒళ్ళంతా మంట పుట్టినట్టుగా అనిపించింది. ఇక మళ్ళీ ఆ అఘోరాలంతా కలిసి ఓ వలయంలా ఏర్పడి మంత్రాలను చదువుతూ ఉంటే సావన్ ఒళ్ళంతా మంట పుట్టినట్టుగా నొప్పితో విలవిల్లాడిపోయాడు. భయంకరమైన స్త్రీ గొంతుతో గట్టిగట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇక ఆ దృశ్యం చూసి అందరూ విలవిల్లాడిపోతున్నారు, ఎందుకంటే అతని రూపం చాలా వికృతంగా మారిపోతుంది. ఇక అఘోరాలంతా కూడా సావన్ చుట్టుముట్టి ఆ పిశాచి వైపు చూస్తూ మంత్రోచ్చారణను మరింత ప్రభావితం చేశారు, ఉధృతం చేశారు, శివతాండవం చేస్తూ ఉంటే మధ్యలో ఉన్న ఆ పిశాచి వాళ్ళందరినీ చూస్తూ వారితో సమానంగా అరుస్తూనే గెంతులు వేస్తోంది. చుట్టూ ఉన్న అఘోరాలు మరింత ఉధృతంగా మంత్రాలు పఠిస్తూ ఉన్నారు. వాళ్ళు శివనామస్మరణ చేస్తూ ఉంటే
ఆ మంత్రించిన ముగ్గురు ఉన్న సావం దేహం నుండి మెల్లమెల్లగా ఏదో పొగల బయటికి రావటం మొదలైంది. ఆ దృశ్యాన్ని గ్రామస్తులంతా చూస్తూ ఉన్నారు. ఇక ఆ పొగలాంటి రూపం బయటకు వస్తూ ఓ భయంకరమైన స్త్రీ ఆకారాన్ని సంతరించుకుంది. ఆ ఆకారం కూడా వికారంగా నవ్వుతుంది. ఇక ఆ శబ్దాన్ని కూడా గ్రామస్తులంతా విన్నారు. ఇక అప్పుడే ఆ అఘోరాలకు సంబంధించిన గురువుల్లో ఒకరు వెంటనే ముందుకు వచ్చి మంత్రించిన దారాలతో చుట్టబడి ఉన్నటువంటి ఓ మట్టి కుండలాంటి పాత్రను మూత తెరవటం జరిగింది. తర్వాత వెంటనే ఆ పాత్రలోనికి ఆ శంఖచూర్ణి పిశాచిని బంధించటం జరిగింది. మళ్ళీ కొద్దిసేపటికి మంత్రించిన జలాన్ని ఆ కుండపై చెడ్డి మళ్ళీ దారాలతో బంధించారు. ఆ తర్వాత వెంటనే ఓ అఘోరం ముందుకు వచ్చి, ఇలా చూడండి, ఈ తాయెత్తును అతని చేతికి కట్టండి. 3 రోజుల వరకు ఈ తాయెత్తు అతని చేతి నుండి విడిపోకుండా చూడండి. ఒకవేళ ఈ తాయెత్తు కనుక ఊడిపోయిందంటే మళ్ళీ అది ప్రబలుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఆ తాయెత్తును కట్టి 3 రోజుల వరకు కూడా జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తరువాత సావన్ యొక్క ఆరోగ్యం కాస్త కుదిరిపడితే కొద్ది రోజుల్లోనే సావన్ మళ్ళీ మామూలు మనిషిగా మారిపోయాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ ఓ రియల్ హర్ స్టోరీ. బెంగాల్లోనే పేరు పొందినటువంటి ఓ ప్రసిద్ధ పిశాచిని అయినటువంటి శంఖచూర్ణి సెకూచికి సంబంధించినటువంటి ఓ యథార్థ సంఘటన ఇది. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ PS బడి.